శ్రీ రామకృష్ణ బోధామృతం ఈత నేర్చుకోవాలనుకున్న వ్యక్తి కొన్నాళ్ళు ఆ ప్రయత్నం చేయాలి ఒక్కరోజు అభ్యాసం చేయగానే సముద్రంలో ఈదడానికి ఎవడూ సాహసించరాదు అలాగే సచ్చిదానంద సాగరంలో ఈదులాడదలిస్తే నువ్వు కృతార్థుడ ముందు కష్ట నష్టాల కోర్చి అనేక సాధనలు చేయాల్సి ఉంటుంది అప్పుడే పుట్టిన దూడ స్థిరంగా నిలబడటానికి ముందు చాలా సార్లు తడబడుతుంది పడుతుంది అలాగే బ్రహ్మ సాక్షాత్కారం సిద్ధించే పర్యంతం సాధకుడికి బ్రహ్మ మార్గంలో ఎన్నో సార్లు తొట్టుపాటు కలుగుతుంది భయంకరమైన శవ సాధన అంటే రాత్రి శ్మశానంలో శవం మీద కూర్చొని చేసే తాంత్రిక సాధనకు పూనుకొని ఇద్దరు కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకో ప్రయత్నించారట వారిలో ఒక వ్యక్తి అర్ధరాత్రికి ముందుగా కనిపించసాగిన భయంకర దృశ్యాలను చూసి భీతి చెంది పిచ్చివాడయ్యాడు రెండో వ్యక్తి రాత్రి అంతంలో ఖాళీ ప్రసాదంతో ఆమె సాక్షాత్కారాన్ని పొందాడు అప్పుడు ఆమెని ఇలా అడిగాడు అమ్మా జగజ్జనని ఈ వ్యక్తి పిచ్చివాడైపోయాడు ఎందుచేత అమ్మా దేవి ఇలా సమాధానమిచ్చింది నాయనా నువ్వు గత జన్మలో అనేకసార్లు ఇలాగే పిచ్చివాడివయ్యావు కాని ఇప్పుడు చివరకు నన్ను చూడగలిగావు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి